Hi friends, welcome back to my channel Telgalinet. Friends, nin chese prati video meek notification kind raavalante meeru naa channel subscribe cheskondi and pakkana unna bell icon activate cheyandi. Dan dwara nin chese prati video meek notification kind vastundi. Ee video update miss kaakunda chudochu. Aa link expiry lopu aa job notification ki meeru apply cheskochu anamata. So ee video lo vachesarki Revacher, CSS Crop, Wipro ఇలా త్రీ ఆఫ్ క్యాంపస్ రిక్వైర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో వీటి గురించి డీటెయిల్ గా చూసేద్దాం అనమాట. సో ఫస్ట్ మన జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి రివేచర్ కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మీరు చూసుకుంటే కనుక ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఐటీ అండ్ సర్క్యూటల్ బ్రాంచెస్ ఉంటారు. చూసారా, సర్క్యూటల్ బ్రాంచెస్ అంటే ఈసీఈ, త్రిబి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది అనమాట. బిఈ, బీటెక్, ఎంఈఎం టెక్, ఎంసీఏ వాళ్ళకి, ఎంఎస్సీ వాళ్ళకి కూడా ఈ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓన్లీ 2021 and 2022 పాస్టర్స్కి 60% క్రైటీరియా అడుగుతున్నారు. వీళ్ళు వచ్చేసరికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటున్నారు. ఇక్కడ మీరు సాలరీ చూసుకుంటే కనుక 4 to 6 lakhs ఉంటుంది. మీకు వచ్చేసరికి మీకు ఫస్ట్ ఇంటర్న్షిప్ కింద ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్లో మీకు స్టైఫండ్ వచ్చేసరికి 5000 ఇస్తారనమాట. ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్లో లాజికల్ క్వశ్చన్స్, రీజనింగ్, టెక్నికల్ అండ్ కోడింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు వచ్చేసరికి 1-to-1 టెక్నికల్ స్క్రీనింగ్, హెచ్ఆర్ డిస్కషన్, ఈ 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై చేసుకునే ప్రాసెస్, ఇక్కడ మీ నేము, మీ డీటెయిల్స్, ఫోన్ నెంబరు, మీ బ్రాంచ్, మీ గ్రాడ్యుయేషన్ డేట్, మీ స్కోరు, మీ రెజ్యూము ఇవన్నీ మెన్షన్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంతే అప్లికేషన్ ప్రాసెస్ అప్లై చేసుకోవడం. మీకు ఫస్ట్ 6 మంత్స్ మాత్రమే మీకు ఇలా స్టైఫండ్ కింద ఉంటుంది. మీకు తర్వాత ప్యాకేజ్ అనేది కూడా చాలా హైగా ఉంటుంది అనమాట ఇక్కడ మీ కంపెనీకి చూసుకుంటే కనుక. నెక్స్ట్ మన సెకండ్ జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి సిఎస్ఎస్ క్రాప్ కంపెనీ చూడడం జరిగింది అనమాట. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రోల్ 100 ఓపెనింగ్స్కి ఇవ్వడం జరిగింది అనమాట ఈ రోల్కి వచ్చేసరికి. సో చాలామందిని, ఎక్కువ మందిని హైర్ చేసుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసరికి వర్క్ లొకేషన్ చెన్నై ఇవ్వడం జరిగింది. మీకు 6 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఇవ్వడం చూసారా, మీరు ఫ్రెషర్స్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి వచ్చేసరికి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక బీఎస్సీ వాళ్ళకి, బీఏ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి, బీఈ, బీటెక్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. బ్యాక్లాగ్స్ అనేది ఉండకూడదు అంటున్నారు. మీకు వచ్చేసరికి ఇక్కడ ఐటీరియా వచ్చేసరికి మీకు ఎంత పర్సంటేజ్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ జాబ్లో ఇక్కడ పాస్డ్ అవుట్ ఇయర్ 2019, 2020 and 2021 అండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక కస్టమర్ సపోర్ట్ రోల్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్కిల్స్ కూడా వాళ్ళకి ఏమి ఎక్కువ అవసరం లేదనమాట. ఓన్లీ హార్డ్వేర్ మీద, నెట్వర్కింగ్ మీద, ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటున్నారు. మీకు నైట్ షిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట వీళ్ళు వచ్చేసరికి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక మీ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎస్ఎన్ ఉంటే కనుక ఎస్ఎన్ క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. మీరు ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీ బీఈ, బీటెక్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఇక్కడ వచ్చిన క్వాలిఫికేషన్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు రెజ్యూమ్ అటాచ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సాలరీ చూసుకుంటే కనుక ఇనీషియల్గా సిఎస్ఎస్ క్రాప్ వాళ్ళు మీకు సాలరీ 3.2 lakh అలా ఇస్తున్నారనమాట ఈ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్కి. మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓన్లీ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి మీకు ఫస్ట్ ఇనీషియల్గా స్మాల్ రిటర్న్ టెస్ట్ టైప్ పెడతారనమాట. అది క్వాలిఫై అయితే దాని తర్వాత ఓన్లీ 1 ఇంటర్వ్యూ మాత్రమే మీకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన థర్డ్ జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి విప్రో కెరియర్స్ నుంచి చూసేద్దాం అనమాట. ఇందులో వచ్చేసరికి అసోసియేట్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక డిజైర్ క్యాండిడేట్ ప్రొఫైల్ అని చెప్పి ఫుల్ ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటున్నారు. నెక్స్ట్ దాంతోపాటు డెనియల్స్ మేనేజ్మెంట్, ఏఆర్ ఫండమెంటల్స్ వాటి మీద నాలెడ్జ్ ఉండాలంటున్నారు. నైట్ షిఫ్ట్ మాత్రమే మీరు వర్క్ చేయాలన్నమాట కంటిన్యూస్గా. సో ఇది వచ్చేసరికి షిఫ్ట్ అలవెన్సెస్, క్యాబ్ ఫెసిలిటీ అవన్నీ కూడా ఇస్తారనమాట మీకు నైట్ షిఫ్ట్ కాబట్టి ఈ జాబ్కి వచ్చేసరికి. ఈ జాబ్లో వచ్చేసరికి జాబ్ డిస్క్రిప్షన్ అనేది సరిగ్గా చూసుకోండి. మీకు వచ్చేసరికి ఇది ఎలా ఉంటుందంటే మెయిన్గా వచ్చేసరికి మెడికల్ కోడింగ్ ఫార్మ్స్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. లేకపోతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా సరే హెల్త్ సైడ్, హెల్త్ చెకప్ సైడ్, వాటి అటు సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట చూస్ చేసుకోవడానికి. బట్ ఏంటంటే మెడికల్ కోడింగ్ వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ అనేది
సాఫ్ట్వేర్లో తక్కువ ఉంటాయి కాబట్టి ఇట్ సైడ్ మూవ్ అవుదాం అనుకున్న వాళ్ళకి సో బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక గ్రాడ్యుయేట్స్కి అండర్ గ్రాడ్యుయేట్స్కి ఇవ్వడం జరిగింది. సో గ్రాడ్యుయేట్స్కి అండర్ గ్రాడ్యుయేట్స్కి అన్నాడు కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్ వల్ల అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్కి వచ్చేసరికి మీరు ఇక్కడ అప్లై చేసుకునే ప్రాసెస్ చూస్తాం. ఇక్కడ అప్లై చేసుకునే ప్రాసెస్ చూసుకుంటే కనుక ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసి తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంతే అప్లై చేసుకునే ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ మీరు సాలరీ చూసుకుంటే కనుక విప్రో అనేది ఫ్రెషర్గా ఎవరికైనా సరే 3.26 అలా వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. 3.22-3.6 lakh పర్ యానం వరకు ఇస్తున్నారనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.